నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో లాస్ట్ 2-3 క్లాసెస్ నుంచి మనం టెన్సెస్ కోసం నేర్చుకుంటున్నాం. సో మొదట మనం ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. అండ్ నిన్న సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ టెన్స్లో మన స్టేట్మెంట్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాం అనే విషయాన్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. అఖిల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే, ఒక యాక్షన్ గతంలో ప్రారంభించి, అంటే ఒక పని గతంలో ప్రారంభించి అది కొన్నాళ్ళు కంటిన్యూ చేసి గతంలోనే ఒకనొక సమయంలో ఆ పని ఆపేస్తే ఆ పనిని తెలియజేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం వాడతాం. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయి ఉండొచ్చు. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఈజీగా కొంచెం అర్థమవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో మనకి వర్బ్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్ ప్లస్ నార్మల్ యాక్షన్ వర్బ్ వర్బ్ ప్లస్ ing ఫామ్ కింద వస్తుంది. I had been working in Google from 2014 to 2016. అంటే నేను 2014 నుంచి 2016 వరకు గూగుల్లో పని చేస్తూ ఉన్నాను. అంటే I had been వర్కింగ్. సో అంటే పలానా సమయం నుంచి పలానా సమయం దాకా నేను పలానా పని, అంటే గూగుల్లో వర్క్ అనేది నేను చేస్తూ ఉన్నాను. ఈ పనిని తెలియజేయడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాం. సో ఇంతకుముందు మీరు ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసే ఉంటారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే, ఒక యాక్షన్ అంటే ఒక పని గతంలో ప్రారంభించి అది కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ప్రారంభించి కొంతకాలం నడిచి గతంలోనే ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోతే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఎగ్జాంపుల్స్. ఓకే, We had been living in Hyderabad for 2 years. మేము గతంలో ఒక 2 ఏళ్ళు హైదరాబాద్లో నివసిస్తూ ఉండేవాళ్ళం. సో ఎప్పుడనేది మనకి టైం చెప్పలేదు. ఫర్ 2 ఇయర్స్ అని జనరల్గా అంటే ఒక 2 సంవత్సరాల పాటు మేము హైదరాబాద్లో నివసిస్తూ ఉండేవాళ్ళం, అంటే గతంలో జరిగిన యాక్షన్ అన్నమాట. వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 ఇయర్స్. సో ఇది వీతో మనం స్టేట్మెంట్, వీ హ్యాడ్ బీన్ లివింగ్. ఓకే, యూ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ లాస్ట్ మార్చ్. అంటే కిందటి మార్చ్లో మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, అంటే కిందటి సంవత్సరం మార్చ్లో రాస్తూ ఉన్నారు. సో యూ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ లాస్ట్ మార్చ్.
they had been preparing for the exams in last year. So, గత సంవత్సరంలో వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దే హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఇన్ లాస్ట్ ఇయర్. సో మొదటిది ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ గూగుల్ ఫర్ 2014 to 2016. వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years. యూ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ లాస్ట్ మార్చ్. దే హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఇన్ లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఐ వి యూ దేతో చూసో, ఇప్పుడు హీ అండ్ షీతో హ్యాడ్ బీన్తో మనం స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకుందాం. He had been suffering from gastric problem from 2014 to 2016. అతడు 2014 నుంచి 2016 దాకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఒక హెల్త్ ఇష్యూ, ఒక హెల్త్ ప్రాబ్లంతో అతను సఫర్ అవుతూ ఉన్నాడు అనేసి అనే సిచ్యువేషన్ తెలియజేయడానికి మనం చెప్తాం. అంటే ఈ 2 సంవత్సరాలు అతను చాలా బాధపడుతూ వస్తున్నాడు. సో హీ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫ్రమ్ 2014 to 2016. She had been winning the races for 2 years. So, ఆమె 2 సంవత్సరాల నుంచి, లేదంటే ఆ పర్టికులర్ 2 సంవత్సరాలు ఆమె రేసెస్ అనేవి గెలుస్తూ వస్తూ ఉంది. షీ హ్యాడ్ బీన్ విన్నింగ్ ద రేసెస్ ఫర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ ఆమె రేసెస్ గెలుస్తూ ఉంది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు షీ హ్యాడ్ బీన్ అనేసి మనం వాడతాం. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జి ఫామ్తో I, we, you, they, he and she to manu statements anevi frame cheskunu. And next future tense lo kuda manaki same 4 tenses lu untai. Simple future, future continuous, future perfect continuous. So repeat episode lo future tense anedi manu start cheddam. Thank you so much. My name is Praveen Kumar. I am signing off.